చూడండి, నా గురించి మీకు ఇంకా పూర్తిగా తెలియదు. నేను పోలీసుల దగ్గరికి వెళ్ళక ముందే నా కొడుకు నా ఇంట్లో ఉండి తీరాలి. లేదంటే ఏంటండి, ఏం బెదిరిస్తున్నారా? వెళ్ళండి, మీరే పోలీసులు కంప్లైంట్ ఇస్తారో ఇవ్వండి. మేము కూడా రిటర్న్ కంప్లైంట్ ఇస్తాం. ఈవిడ గారు కొడుకు మా అమ్మాయి వెంట పడేవాడని, ఇండిసెంట్ గా బిహేవ్ చేసేవాడని, కొడుకును సరిగ్గా పెంచడం తెలియదు కానీ వేరే వాళ్ళ ఇంటి ముందుకొచ్చి థర్డ్ క్లాస్ వాళ్ళలా బిహేవ్ చేస్తున్నారు. సర్బా మ్యామ్, సర్బా మ్యామ్, సర్బా మ్యామ్, లాక్ చేసిందేంటి? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? కాల్ చేసి చూస్తా. హలో, చెప్పండి దేవసేన గారు. సర్బా మ్యామ్, మిమ్మల్ని నేను ఒక విషయం అడగాలి. నిన్న జరణి మీతో పాటే కదా బయటకు వచ్చింది? నాతోనే వచ్చింది. తను మీతో పాటు ఉండగా విరాట్ నేమైనా కలిసిందా? లేదే, విరాట్ ని తను కలవలేదే. ఎవరు చెప్పారు తను విరాట్ ని కలిసిందని? మ్యామ్ ప్లీజ్, దయచేసి మీరు కరెక్ట్ గా ఆలోచించి చెప్పండి. అదేంటంటే, నిన్నటి నుండి విరాట్ కనిపించడం లేదని వాళ్ళమ్మ మా ఇంటికి వచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడుతోంది. పెద్ద చిన్న అని తేడా లేకుండా గొడవ చేస్తోంది. అంకుల్ కి అవమానమైపోయింది. దయచేసి చెప్పండి మ్యామ్, విరాట్ ని మీరేమైనా కలిసారా? అయ్యో లేదని చెప్తున్నాను కదా. కావాలంటే జనని అడగండి, తానే చెప్తుంది. జనని మీట్ అయ్యామని నాతో చెప్పింది. అవునా? ఆ విషయం నాకు తెలియదు. నాతో ఉన్నంత వరకు మీట్ అవ్వలేదు. అవునా? మ్యామ్ మీరు ఎక్కడున్నారు? ప్లీజ్ సాధ్యమైనంత త్వరగా ఇంటికి రండి. అట్లీస్ట్ మీరైనా వచ్చి విరాట్ వాళ్ళ అమ్మతో మాట్లాడండి. నేను మాట్లాడితే ఆమెకింకా కోపం పెరుగుతుంది. ప్లీజ్. అలాగే దేవసేన, వీలైనంత త్వరగా వస్తాను. ఓ పని మీద కాస్త దూరంగా వచ్చాను, ముగించుకొని వస్తాను. మ్యామ్ మీరు ఎంతసేపట్లో రాగలరు? దేవసేన సారీ, నేను ఒక మీటింగ్ లో ఉన్నాను, అది పూర్తయ్యాక ఫోన్ చేస్తాను. ఓకే, బాయ్. మ్యామ్, మ్యామ్, హలో, హలో. నేను వచ్చింది మాట్లాడడానికి కాదు, నా కొడుకుని తీసుకువెళ్ళడానికి. ఏ జనని, చివరిసారిగా అడుగుతున్నాను, నా కొడుకు ఎక్కడ? రాత్రంతా ఎక్కడున్నారే? మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు? నోటిని కాస్త అదుపులో ఉంచుకోండి. జనని రాత్రి ఎక్కడికి వెళ్ళలేదు, తను మాతో మా ఇంట్లోనే ఉంది. మీ అబ్బాయి రాత్రంతా ఎక్కడికి వెళ్ళాడో మాకు తెలియదు. మీకు తెలియకపోవచ్చు కానీ నంగనా చిలా నుంచింది కదా మీ అమ్మాయి, తనకు మాత్రం ఆ విషయం బాగా తెలుసు. అన్నట్టు చెప్పడం మర్చిపోయా. మీలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని శ్రీమంతుల పిల్లలకు ఎరగవేసి ఆ తర్వాత బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తారు. అలాంటి ప్లాన్ ఏదైనా ఉంటే మీరేమీ కష్టపడిన అవసరం లేదు. ఎంత కావాలో చెప్పండి, నేనే మీ మొహం మీద విసిరేస్తాను. చూడండి, మేము అలాంటి వాళ్ళం కాదు, మాకు పరువు మర్యాదలున్నాయి. మీరు మా ఆయన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం పద్ధతి కాదు. చూడు, మీరు పరువు గల వాళ్ళైతే మీ అమ్మాయిని అదుపులో ఉంచుకోండి. అసలు మీకు సిగ్గులేదా? ఓ, వచ్చింది మేడం. నీ చెల్లిని అడుగు నా కొడుకు ఎక్కడున్నాడని. జనని,
ఈవిడిలా నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే నువ్వెందుకు సైలెంట్ గా ఉన్నావు? ఆ విరాట్ ఏమయ్యాడో ఎక్కడికి వెళ్ళాడో దయచేసి ఇవిడికి చెప్పు. విరాట్ని గద్దెత్తుకెళ్ళిపోయిందని వీళ్ళందరికీ చెప్పి ఎలా ఒప్పించగలను? తానెందుకు చెప్తుంది? మీరందరూ కలిసి బాగా ట్రైనింగ్ ఇచ్చుంటారు, ఎందుకంటే మీరు మంచి ట్రైనర్స్ కదా. ఛీ, చూడండి ఒక్క మాట చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ రోజు రాత్రిలోగా నా కొడుకు విరాట్ ఇంటికి తిరిగి రాకపోతే మీరందరూ ఓచలెక్క పెడతారు. మైండ్ ఇట్. నీది ఒక జన్మేనా? అక్క చెల్లెళ్ళిద్దరూ రాత్రుళ్ళు ఎవరితో కలిసి తిరుగుతున్నారు? ఇది మర్యాదస్తులు ఉండే ఇల్లు. చెప్పవే, ఎక్కడికి వెళ్ళావు? సమాధానం చెప్పవే. ఎందుకండి ఆపుతున్నారు? ఎన్ని రోజులు మీరు ఈ దెయ్యాలు కలిసి ఏం చేసినా పట్టించుకోలేదు కదా. కానీ ఇప్పుడేం జరిగిందో చూసారుగా, ఇది మర్యాదస్తులుండే ఇల్లేనా? ప్రతి ఒక్కరూ మన ఇంటికొచ్చి గొడవ చేస్తున్నారు అంటే అర్థం ఏంటండి? ఇది అవమానం కాదా? విలాసిని, అది ఏమైనా సరే ఈడొచ్చిన మీద పిల్లల మీద చేయి చేసుకుంటావా? లేదు, కూర్చోబెట్టి హారతి ఇచ్చి ఊరేగించాలి. మీకు ఇచ్చారు కదా మంగళహారతి, అది సరిపోదంటే చెప్పండి. విలాసిని, మనం ప్రత్యక్షంగా చూసిన దాన్నే నమ్మాలి. ఎవరో ఏదో అన్నారని ఇలా గొమ్మున్ల నుంచుని మనం మన పిల్లల మీద పంచాయతీ చేయాలంటావా? చేసి తీరాలి, ఇక్కడే పంచాయతీ జరగాలి. నాకు సమాధానం చెప్పాలి, అంతా ఇప్పుడే బయట పెట్టాలి. మాట్లాడవే, ఎందుకలా ముచ్చల నుంచున్నావు? ఆ విరాట్ ని ఎందుకు మేట అవడానికి వెళ్ళావు? అడుగుతున్నది నిన్నే చెప్పవే, ఆ సంగతి నువ్వే ఎందుకు చెప్పలేదు? నీ నోరు పడిపోయిందా? ఇంకెవరో వచ్చా సంగతి మాకు చెప్పాలా? మాట్లాడవే, అడుగుతోంది నిన్నే. మూగదల్లా నిలబడ్డావు, మాట్లాడవే. ఎలా నుంచుందో చూడండి. విలాసిని, నువ్వు వాగు, నేను మాట్లాడతాను. మీరు ఊరుకోండి, మీరిచ్చిన చను వల్లే ఇంత దాకా వచ్చింది. ఇంత జరుగుతున్నా ఎలా నుంచుందో చూడండి, మాట్లాడవే. మీ గురువు గారికి స్ట్రోక్ వచ్చినట్టు నీ నోటికి స్ట్రోక్ వచ్చిందా? మాతో మాట్లాడకుండా వాడితో మాట్లాడడానికి ఎందుకు వెళ్ళవే? జనని, ఎందుకు మౌనంగా ఉన్నావు? ఆ విరాట్ ని నువ్వు కలిసిన తర్వాత తను అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడో దయచేసి చెప్పు. చూడు, నీ వల్ల అందరూ ఎన్ని మాటలు పడుతున్నారు. ఇంకా ఎందుకు నీలా ఏడుస్తున్నావు జనని? త్వరగా చెప్పు ప్లీజ్. ఎందుకు మౌనంగా ఉన్నావు? ఏం జరిగిందో చెప్పొచ్చు కదా. అది అయ్యో, జనని జరిగిందంతా చెప్పేసేలా ఉంది. విరాట్ ని గద్దెత్తుకుపోయిందని నువ్వు చెప్తే వీళ్ళు నమ్ముతారనుకుంటున్నావా? చెప్పలేము. ఆ పురుషోత్తం జనని మాటలు నమ్మినా నమ్ముతాడో? ఈ జనని నోరు మూసుకొనుంటే నాకంతే చాలు. జనని చెప్పు.
అక్కడ ఏం చేసొచ్చిందో ఏంటో ఆ విషయం మనకు తెలిసిందంటే ఏం జరుగుతుందని ఈవిడ గారు నోరు విప్పడం లేదు మీరు ఎందుకండి మాట్లాడడం లేదు మీరేనా అడగండి ఎక్కడికి వెళ్ళిందో అడగండి చెప్పమ్మ జనని తన కోసం నేను ఎంతో చేశాను ఈ రోజు ఇటువంటి పరిస్థితి తన వల్ల వచ్చిందంటే ఏం మాట్లాడాలో తెలియడం లేదు విలాసని ఇప్పుడు అనిపిస్తోంది ఆ రోజు నువ్వు చెప్పింది వినుంటే మనకి ఈ రోజు ఇలాంటి పరిస్థితి అసలు ఏర్పడుండేదే కాదు నాకు ఎవరేం చేసుకున్నా ఎక్కడికి వెళ్ళినా అనవసరం ఎవరికి ఏది ఇష్టమో అలాగే ఉండండి నా కర్మ నేను అనుభవిస్తాను ఇప్పుడు సంతోషంగా ఉందా మీకు బాగా బుద్ధి చెప్పారే ఆశ్రమంలో అనాథలు ఉన్నదాన్ని మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి నా రక్త సంబంధం అని తల మీద పెట్టుకుని మహారాణిలా చూసుకున్నారు కదా మా ఆయన ఆయనకి బుద్ధి లేదు చూడు ఒకవేళ నీ వల్ల మా ఆయన ఇంకెప్పుడైనా గాని పోలీస్ స్టేషన్ కి వెళ్లాల్సిన అవసరం వస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు జాగ్రత్త చరణి ఆహా దీనికేం తక్కువ లేదు నీ చెల్లికి ఎలా ముసరు కన్నీరు కారుస్తూ వెళ్తుందో చూడు ఏ టైంలో దాన్ని ఇంటికి తీసుకొచ్చావో ఏమో అక్క చెల్లెళ్ళిద్దరూ కలిసి స్వర్గం లాంటి నా ఇంటిని నరకం చేశారు కదే ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు మీరు ఆంటీ ప్లీజ్ మీరు టెన్షన్ అవ్వకండి నేను తనతో మాట్లాడుతాను ఉండండి పితృదేవ ఆకాశం ప్రశాంతంగా ఉంది వర్షం వచ్చే సూచన కూడా లేదు కానీ ఈ అకాల మెరుపులకు కారణం ఏమయ్యుంటుంది పితృదేవ ఈ మెరుపులు మనకు రాబోతున్న ప్రమాదానికి సూచికలా కనిపిస్తోంది కదా అవును ఈ రోజు చంద్రుడు పరిపూర్ణంగా ఉన్నాడు ఈ రోజు ఈ మెరుపు ఏదో ప్రమాదాన్ని సూచిస్తోంది పూర్ణ చంద్రుడు ప్రకాశించే సమయం కాబట్టి ఆకాశం నిశ్చలంగా ఉంది ముందు ఒక కళ్యాణి ఉంది అక్కడికి చేరితే మన ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది అలాగే పితృదేవ జనని ఏంటిదంతా ఏం జరిగిందో చెప్పొచ్చు కదా జనని చూడు నువ్విలా మౌనంగా ఉండడం వలన సమస్య తీరిపోదు అంతేకాదు ఆ విరాట్ వాళ్ళమ్మ చూస్తూ ఊరుకోదు ఆవిడ ఎలాంటిదో నాకంటే బాగా నీకే తెలుసు కదా అక్క ఇప్పుడు నేనేం చెప్పలేను కాసేపు నన్ను ఒంటరిగా వదిలిపెట్టు నువ్వింకా ఇలాగే ఉంటే పరిస్థితి చేదాటిపోతుంది జనని అప్పుడు తప్పంతా నీ మీదకే వస్తుంది పర్వాలేదు నేను దోషినైనా పర్వాలేదక్క సరే నువ్వు దోషివైనా పర్వాలేదు కానీ ఇందులో ఏ సంబంధం లేని ఆంటీ అంకుల్ ఎందుకు దోషులు అవ్వాలి జనని అది సరే నేను నీతో వద్దని చెప్పినా నువ్వు ఆ విరాట్ని ఎందుకు కలవడానికి వెళ్ళావు ఏంటి జనని ఈ అక్క నీకు పరాయిదైపోయిందా నాకు కూడా నిజం చెప్పవా నువ్వు అక్క
చెప్పు జనని. ఏంటి జనని? ఈ అక్క నీకు పరాయిదైపోయిందా? నాకు కూడా నిజం చెప్పవా నువ్వు? అక్క చెప్పు జనని. అక్క విరాట్ గారు నా కోసం ఆత్మహత్య చేసుకుంటున్నారని తెలిసింది. అందుకనే నేను కొండపైకి వెళ్ళాను అక్క. నాకు ఇంకో దారి ఇంకా అనిపించలేదు. అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. విరాట్ ని కలిసావుగా, ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? విరాట్ గారు నాకు కొండ దగ్గర కనిపించారంతే. కానీ అదే ఆ విషయం నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదక్క. చూడు జనని, నా చెల్లెలు ఎప్పుడూ అబద్ధం చెప్పదని నమ్ముతున్నాను. చెప్పు ఏమైంది అక్క. నేను కొండపైకి వెళ్ళేటప్పటికి ఒక పెద్ద గద్ద నన్ను పొడవడానికి వచ్చింది. నేనెంత తప్పించుకుందామన్నా అది నన్ను వదిలిపెట్టలేదు. నా వెనకాలే వచ్చింది. అప్పుడు విరాట్ వచ్చి నన్ను కాపాడారు. అలా జరుగుతున్నప్పుడే ఆ గద్ద విరాట్ నెత్తుకుని వెళ్ళిపోయింది అక్క. జనని, కత్తొచ్చి విరాట్ ని ఎత్తుకెళ్ళింది అంటే? అందుకే అక్క ఈ విషయాన్ని ఎవరితో చెప్పాలన్నా నాకు ధైర్యం చాలట్లేదు. ఇది చెప్తే నేనే కట్టుకథ చెప్తున్నానేమో అనుకుంటారు. లేదు జనని, నీ మాటలు నిజమని నేను నమ్ముతున్నాను. కానీ వేరే వాళ్ళు ఎలా నమ్ముతారక్క? ముందే విలాసిని అంటే నన్ను చూస్తే ఒక శత్రువుని చూసినట్టు చూస్తుంది. నువ్వు ఒక పామువి జనని, అందుకే ఆ గద్ద నిన్ను అటాక్ చేసింది. ఆ సంగతి నీకెలా చెప్పను, కానీ నిన్ను కాపాడు నా బాధ్యత. చూడు, ఆ గద్ద నిన్ను ఎందుకు అటాక్ చేసిందన్న దానికంటే విరాట్ ని ఎందుకు ఎత్తుకెళ్ళిందనేది ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. చూడు, ఆ గద్ద నిన్ను ఎందుకు అటాక్ చేసిందన్న దానికంటే విరాట్ ని ఎందుకు ఎత్తుకెళ్ళిందనేది ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. అది కాదక్క, అంతమంది ఉన్నా ఆ గద్ద నన్ను ఎందుకు అటాక్ చేసింది? ఇదంతా మన శత్రువులు ఎవరో చేసిన పని జనని. వాళ్ళు ఎవరన్న సంగతి మనం తెలుసుకోవాలి. జనని ప్రశాంతంగా ఉండు. చూడు, ఏం జరిగినా సరే నేను నీకు తోడుగా ఉంటాను. అంతా సర్దుకుంటుంది. అష్ట, ఇప్పుడు విరాట్ ఎక్కడున్నాడు? గద్ద అధీనంలో ఉన్నాడు. రేపటి వరకు అక్కడే ఉండనివ్వు. నేను చెప్పేంత వరకు అక్కడే ఉంటాడు. జననికి రక్షణగా ఉండే వాళ్ళకి ఏ శిక్ష విధించాలన్న దాని గురించి నేనింకా ఆలోచించలేదు. అది ఆలోచించడానికి సమయం కూడా లేదు. అది నాకు అవసరం కూడా లేదు. నా ముఖ్య ఉద్దేశం ఆ బుద్ధిబావికి వెళ్ళి కాలచక్రాల గురించి తెలుసుకోవడం మాత్రమే. సరే పుత్ర, వెళ్దాం పద. అలాగే పితృదేవ. పుత్ర అటువైపు చూడు. పితృదేవ, మనం వెతుకుతున్న బుద్ధిబావి ఇదేనా పితృదేవ? అవును పుత్ర, ఇదే ఆ బుద్ధిబావి.
పితృదేవ మనం లక్ష్యానికి చేరుకున్నాం పితృదేవ. Ha 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 ha